వ్యాపార ప్రకటనలు కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి గురుగారు నమస్కారం గురుగారు అయ్యప్ప దీక్ష అనగానే మనకి గుర్తొచ్చేది మకరజ్యోతి దర్శనం అయితే ఈ మకరజ్యోతి ఒక దర్శనం కొంతమంది చాలా మంది విమర్శిస్తూ ఉంటారు అది అది నిజమైంది కాదని లేకపోతే ఎవరో అక్కడ ఉండి చేస్తున్నారు అని అండ్ అలానే మకరజ్యోతి మూడు సార్లు వెలగడానికి గల కారణం ఏంటి మూడు సార్లు అంటే దానికి ఒక ప్రత్యేకమైన పురాణం అంటే మేము లేదన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వర అనుకుంటారు ఓకే లేకుంటే ఓ సరే అది అడవి మధ్య నొచ్చు మూడు సార్లు వస్తుంది మనం ఒకసారి మిస్ అయినా ఇంకోసారి పని కనపడడానికి మనకు కూడా ఒక ఫెసిలిటీ అనుకోండి మబ్బులు అడ్డొచ్చో అడ్డొచ్చు ముందున్న మనిషి అడ్డొచ్చో కొంచెం హైట్ ఉన్న వ్యక్తి అడ్డొచ్చు ఇంకేమన్నా వచ్చో మనం ఒక్కసారి కాకపోతే ఒకసారి చూస్తాం అయితే అక్కడ దాకా వచ్చి మకర జ్యోతి కనిపించలేదంటే చేసిన నయమం తప్పు అని కూడా ఒక మాట మాట్లాడతారు చాలామంది జ్యోతి కనిపించే టైంలో మనకు జ్యోతి కనిపించకపోయినా జ్యోతి స్వరూపుడు అయ్యప్ప స్వామి వస్తాడని మన నమ్మకం కాబట్టి ఆయన మనల్ని ఎలాగో చూస్తాడు సో ఆ టైంలో మనం అక్కడ ఉంటే మన అదృష్టం అని అనుకోవటమే అయితే అన్యదా అంటే ఆ జ్యోతి కనపడలేదు మన దీక్ష సరిగ్గా చేయలేదు పాపం చేశాము తప్ప అయిపోయింది అట్లా ఆలోచించి భయపడవలసిన అవసరం అయితే లేదు సో జ్యోతి అయితే మనం పురాణం చెప్పుకునే జ్యోతి స్వరూపంగా అక్కడ వస్తాడు అని చెప్పి మనం పురాణాల్లో చెప్పుకుంటాం ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది సో శాటిలైట్ నుంచి అన్నీ చూడగలుగుతున్నాం సో ఇప్పుడు వచ్చింది కాకపోతే అక్కడ స్వామి స్వామి ఉన్న ప్రదేశం అన్నట్టు వరకు ఓకే ఇక మిగతా జ్యోతి ఆ విషయాలన్నిటికీ మనం ఇంకా ఎలబరేట్ చేసి చెప్పడం అయితే మీరు ఓన్లీ జ్యోతి విషయానికి మాట్లాడతారు ఇంకా చాలా అక్కడ అయ్యప్ప భక్తులు చాలామంది వస్తుంటారు కాబట్టి తమిళనాడు వచ్చి కొంతమంది పంబలో ఉంటారండి ఒక వన్ మంత్ ఉంటారు అంటే ఎందుకలా చెప్తున్నాను అంటే ఇప్పుడు జ్యోతి సరిగ్గా లే జ్యోతి కరెక్ట్ కాదు అని చెప్పింది ఇంకొక చిన్నది ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు చావు కనీసం నలభై యాభై ఏళ్ళ నుంచి శబరిమలకి వెళ్ళేవాళ్ళు పంబకు వచ్చి ఫార్టీ డేస్ ఉండి అన్నదానం చేసి మళ్ళీ వెళ్ళిపోతారు సన్నిధానానికి వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం మాత్రం చేసుకోరు 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 ఎందుకని పంబ వరకు వచ్చినాక ఎందుకు వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళు ఎలా చెప్తారంటే నేను ఓల్డ్ హార్టెడ్గా పూజ చేసి ఇక్కడ అన్నదానం చేస్తున్నాను స్వామి ఇక్కడ వచ్చి నన్ను కలిసి వెళ్తాడు నేను అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఒక పద్ధతిలో చెప్తారు విశ్వాసం విశ్వాసంతో ఈ రోజుల్లో ఇంత అమానుషమైన ఈ రోజుల్లో స్వామి అక్కడ ఎందుకుంటాడు ఉండడు చెప్పని వల్ల ఉండడు అందుకే నేను అక్కడికి వెళ్ళటం లేదు అలా కూడా చెప్తారు ఎయిటీన్ స్టెప్స్ ఉంది అంతవరకే కానీ నేను అక్కడ దాకా పోని అవసరం లేదు ఇన్నేళ్ళ నుంచి స్వామిని చూసుకుంటూ వచ్చాను స్వామికి నా గురించి తెలుసు కాబట్టి నేను ఇక్కడ చేస్తున్నాను అంటే జ్యోతిని మీరు ఎలా అన్నారు అదేవిధంగా ఇక్కడ అయ్యప్ప లేదు అనుకుంటూ అక్కడ పరమ భక్తులు కూడా అలాగే చెప్పుకుంటూ పంబాలనే ఉంటారు ఒక ఫార్టీ వన్ డేస్ అన్నదానం చేసుకుంటూ అంటే ఈ వచ్చే స్వామి వాళ్ళకి అన్నం అన్నదానం చేస్తూ వాళ్ళ విశ్వాసం ఏంటంటే స్వామి అక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్తాడు ఏదో రూపంలో అంటే మకర సంక్రమణం రోజునే అది రావడానికి ఏమైనా విశేషం ఉందా స్వామి నక్షత్రం కదా అయితే మనం ఈ మకర జ్యోతి రోజున అయ్యప్ప స్వామి యొక్క ఆభరణాలు అవి తీసుకొస్తూ ఉంటే మనకి పైన ఈగల్ కనిపిస్తుంది స్వామిమెంట్స్ అది సేఫ్గా చూస్తుంది అన్నది అది దారి చూపుకుంటూ వస్తుంది అయితే శబరిమల మన ఎరుమెల్ నుంచి నడిచి వచ్చే వాళ్ళకు పెద్ద దారి నుంచి నడిచి వచ్చే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది ఎరుముడి వేసుకున్నా కానీ అంతకన్నా ఎక్కువ వెయిట్ తీసుకొని స్వామి ఆభరణాలు తెచ్చేవాళ్ళు వన్ డేలో వాళ్ళు ఆ రూట్ ని కవర్ చేస్తారంట ఓకే సో అంతా స్వామి మహిమ అనుకుంటూ ఒక నిన్న మొన్న కూడా ఒక వాట్సాప్లో ఒక ఇది వీడియో సర్కులేట్ అయింది విపరీతంగా ఎడతెరుపు లేకుండా శబరిమల మొత్తం వర్షం మృతి ఒక్కరు గొడుగు పట్టుకొని నించున్నారు అయితే శబరిమలకి వెళ్ళే వాళ్ళంతా మన నెయ్యి కొబ్బరి టెంగు కొబ్బరికాయ ఉంటుంది కదా అయిపోయినాక అక్కడ ఒక అగ్నిగుండం వేస్తారు అంత వర్షంలో అగ్నిగుండం అలాగే మండుతుంది అంటే అది కూడా ఒక మహిమలా చెప్పుకున్నారు ఓకే అయితే ఈ జ్యోతి అనేది అయ్యప్ప స్వరూపంగా మనం ఆయన నక్షత్రం కాబట్టి ఆ రోజు దర్శనం ఇవ్వడం మనకి జరుగుతుంది ఇంకొక మాట ఏమంటారు అంటే అక్కడ ట్రైబల్స్ ఉంటారు వారి స్వామికి ఆ రోజు ఆ టైంలో ఆర్తిస్తారు అని ఓకే అని కూడా అంటారు అయితే ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి ఇంతకుముందు చాలా మందికి తెలియదు నేను చిన్నప్పుడు అయితే వెళ్ళినప్పుడు అక్కడ పోవచ్చు అన్న తెలియదు ఇప్పుడు అంటారు దాన్ని పొన్నంబలమేడు అని అంటారు ఆ జ్యోతి వెలిగే దగ్గరికి ఇప్పుడు వెళ్ళచ్చు వెళ్ళొచ్చు కానీ అది దాని అంతటా అది వస్తుందా ఒకళ్ళు వెలిగిస్తారా వెలిగిస్తారు అన్నది అయితే ప్రూవ్ అన్నట్టుగా చెప్పారు ఒకప్పుడు మనం చూస్తే చాలు అనుకున్నాం అక్కడ వెళ్తేనే చూడగలం ఇప్పుడు ఈ శాటిలైట్ ఫెసిలిటీ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం దాన్ని టీవీలో చూసుకుంటున్నారు కదా చాలా మందికి అయ్యప్ప స్వాములకి కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు జరగడం జరిగింది బస్సు బోల్తా పడ్డం ఇట్లా కొన్ని కొన్ని అనివార్య సంఘటనలు జరిగాయి అయితే దీనికి కూడా ఏదైనా లోపం ఉంటే అలాంటివి ఉంటాయి అంటారా లేకపోతే అది వాళ్ళ విధి విధి కాదండి స్వామి దర్శనానికి వెళ్తున్నారు అన్ని మంచిగా జరగాలి అన్నీ జరగాలి మానవ తప్పిదం అన్నది కొంచెం ఉంటుంది కదా ఓకే మానవ తప్పిదం అన్నది కొంచెం ఉంటుంది కదా కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అందులో ఒకరు తప్పించకుండా ఉండొచ్చు కదా నేను కూడా ఉన్నాను అప్పుడే దిగాను బస్సు నేను దిగాను బస్సు అలా జరిగింది అని కూడా ఉంటుంది కదా అది అక్కడే కాదు ఎక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగిన మనం చాలా సందర్భాలుగా ఉంటాం దేవుడే మనని కాపాడాడు అప్పుడే అవును అని అంతేందుకండి ఒకసారి నేనే గూగుల్ చాట్లో ఉన్నాను జస్ట్ చిన్న స్నాక్స్ తీసుకొని ఇంటికి వచ్చాను బ్లాస్ట్ అయ్యింది అప్పుడు అప్పుడేమంటారు సో దైవానికరం ఎంతో కొంత ఉంది కాబట్టే అప్పుడు నాలాగ ఎంతమంది అప్పుడే అక్కడ ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు అవును టైబార్గా అప్పుడే ఎక్కిన వాళ్ళు ఎలా ఉంటారు సో దైవానుగ్రహం శబరిమలే అన్నట్టు కాదు ఎక్కడ చూసినా అనుగ్రహం ఉండాలి పర్టికులర్లీ శబరిమల పోతున్నప్పుడు దీక్ష తప్పు చేశాను అలా జరిగిందని చెప్పడానికి లేదు లేదు సో దైవానుగ్రహం ఉంటే ఆ కాపాడుతాడన్న విశ్వాసం దీక్ష తీసుకునే వాళ్ళు అంటే అయ్యప్ప స్వామి అనే కాదు ఏ దీక్ష తీసుకున్నా సరే ఒక వస్త్రం అనేది వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు భవానీ మాలకి భవానీ దీక్షకి ఎరుపు రంగు అని అయ్యప్ప స్వామికి నలుపు అని వేసుకుంటూ ఉంటారు అయితే ఇది వేసుకోవడానికి కదా అంతర్థం ఏంటి అంటే దీక్షలో ఉన్నాము మమ్మల్ని బాడిగా దీక్షలో ఉన్నాము అని చెప్పడానికి అంతే తప్ప దైవానికి ఈ లేదు ప్రాణాలు చెప్తున్నారు శబరిమలకి వెళ్తున్నప్పుడు శని ప్రీతైన బ్లాక్ వేసుకుంటున్నామని చెప్తారు అంతేకాని చాలా మంది బ్లూకు బ్లాక్ అవన్నీ కూడా అంత ఎందుకంటే శబరిమలలో ఉన్న పూజారులు వాళ్ళు వైట్ డ్రెస్ వేస్తారు వైట్ వేస్తారు దానికి దాని సంబంధమే లేదు అట్లా చేసుకోవాలంటే వాళ్ళు కూడా అలాగే వేయాలి కదా సో వైట్ డ్రస్ అనేది వేసుకోవచ్చు ఒకటే ఒకటి లగ్జురీగా కనిపించకూడదు ఫ్యాన్సీగా ఉండకూడదు మొత్తం ఉన్నాం ఫ్యాన్సీగా ఉండకూడదు సో అందులోకి వస్తాయా చెప్పులు వేసుకోకపోవటం కూడా ఒక రీజన్ ఏం చెప్తారు పాత రోజులో అడవిలో ప్రాక్టీస్ అవుతుంది నడవటం కాలినడక ప్రాక్టీస్ కోసం అలా నడుస్తారు అని చెప్తారు చెప్తారు కాకపోతే ఒక రకంగా తోలు అంటే లెదర్ కాకుండా మలినం తొక్కకుండా ఉండడానికి ఏమన్నా ఏర్పాటు చేసుకుంటే అందులో తప్పులేదు మనం రోడ్డు మీద నడుస్తున్నాం ఈ రోజుల్లో చెత్తకి అప్పుడున్న చెత్తకి చాలా తేడా ఉంది కదా ఇందాక ఇందాక మీరు అన్నారు అది నాప్కిన్స్ అనే రోడ్డు మీద పడేసి ఉంటుంది దాన్ని తొక్కటమే మనం అటువంటి లేడీస్ని చూడకున్నమా నాప్కిన్స్ ఎలా తొక్కుతాం ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా ఇంకా ఎన్నో ఉంటాయి అలాంటివి తప్పే కదా తొక్కటం కూడా సో ఒకదానికి తొక్కకుండా ఒక ఏర్పాటు చేసుకుంటే అందులో మిస్టేక్ ఏం లేదు అయితే గురుగారు ఈ దీక్షలో ఉన్న వాళ్ళు చాలా నియమాలు పాటించాలి అని అంటారు అయితే ఇప్పుడు కొత్తగా మాల వేసుకున్న వాళ్ళు అంటే కన్నస్వామిలా అంటూ ఉంటాం కదా సో వాళ్ళు మాల వేసుకోవడానికి ఏమైనా నియమనిష్టాలు ఉంటాయా నియమనిష్టలు అందరికీ ఒక ఫస్ట్ టైం వేసుకున్నా సెకండ్ టైం వేసుకున్నా థర్డ్ టైం ఫోర్త్ వస్తా ఫోర్త్ టైం వేసుకున్నా ఉంది వాళ్ళ నియమనిష్టాలను మెయింటైన్ చేసుకో ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంచెం ఫస్ట్ టైం కాబట్టి దాని తగ్గ శ్రమించాలి అయితే దీనికి వాళ్ళు అలా వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏమన్నా విశేష ఫలితాలు ఏమన్నా జరుగుతాయా మంచి రోజు మొదలైనట్టు మంచి రోజు మొదలైనట్టే పరివర్తనకు తొలి రోజు అనుకోవచ్చు తొలిమెట్ అనుకోవచ్చు అది ప్రాక్టీస్ చేయాలి దాని మీద ఒక ఇంట్రెస్ట్ అవగాహన రావాలి కానీ చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే అంటే సెకండ్ టైం థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఎల్లుండి నుంచి మాలేసుకుంటున్నాము మనం మన లిబర్టీ అంతా తగ్గిపోతుంది సో ఎంజాయ్ చేసేదైతే ఇది చేసేద్దాం అని ఒకటి ఉంటుంది అదేవిధంగా ఫార్టీ వన్ దగ్గర స్వామి దగ్గర నుంచి దర్శనం అయిపోయి మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు అంటుంది ఈ రేపు ఇల్లు చేరిపోతాం రేపు ఆఫ్టర్నూన్ నుంచి మనం ఫ్రీ మన సాయంత్రం ప్రోగ్రామ్ ఏంటి ఇలా కూడా అడుగుతాం ఆ ఫార్టీ వన్ డేస్ పరివర్తన ఏ ఒక్కడికి వచ్చినా సరే ఒక సంతోషమే ఉంటుంది ఆ గురుస్వామికి ఉంటుంది సో చాలామంది అది కాకుండా కూడా పంబలో కానీ వేరే వేరే చోట్లో కానీ మాల అక్కడ తీసేసి ఆ చెట్టుకు ఎక్కడో వేలాడేసి ఉంటుంది అది కూడా చాలా తప్పండి మీరు ఎక్కడ మొదలు పెట్టారో తిరిగి వచ్చి అక్కడనే దీక్ష విరమించబడన్నదే ఒక పద్ధతి దీక్ష విరమించడానికి ఏమైనా నియమాలు ఉంటాయా గురుగారు లేదండి ఇంటికి వచ్చిన తర్వాత గుడిలో కానీ గురుస్వామితో కానీ తల్లితో కానీ మాల తీసేస్తే దీక్ష విరమించినట్టే ఆ తెచ్చిన స్నానం చేసి ఇరుముడిని పెట్టి నమస్కారం చేసి దీపం ముట్టించి ఆ ప్రసాద్ తీసుకొని ఇంటి వాళ్ళందరికి ఇచ్చి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి అవన్నీ చేసుకుంటూ సరిపోతుంది అంతవరకు సరిపోతుంది అంటే దీక్ష మాత్రం గురుస్వామి నుంచి తీసుకుంటాము ఇంటికి వచ్చిన తర్వాత గురుస్వామి ద్వారా కానీ తల్లి ద్వారా తీసుకున్నాం ధన్యవాదాలు